suicide. It is highly impossible because I always motivate people. ఇంకా నేను చాలా అందరినీ మోటివేట్ చేస్తూ ఉంటాను, గర్ల్స్ని ఇంకా ఎక్కువ మోటివేట్ చేస్తూ ఉంటాను. బట్ లైఫ్లో ఏమొచ్చినా సరే సో ఫైట్ ఫైట్ బ్యాక్ చేయాలి. సో ఇప్పుడు నా హెల్త్ ఇష్యూస్తో, నా ఇమ్యూనిటీ పవర్తో, నాకు ఇమ్యూనిటీ పవర్ లేకపోయినా నేను ఐమ్ ఫైటింగ్ బ్యాక్ విత్ ద ఇమ్యూనిటీ పవర్. అట్ ద సేమ్ టైమ్ నేను లైఫ్లో ప్రాబ్లమ్స్ని కూడా నేను ఫైట్ చేస్తూ ఉంటాను. యూ ఆల్ గైజ్ నోస్ లాస్ట్ వీక్ కూడా నేను చాలా హ్యాపీగా ఉన్నా, చాలా హెల్తీగా ఉన్నాను. దిస్ కోల్డ్ నా ఫ్రెండ్ నుంచి నాకు వచ్చింది కోల్డ్, సో వెరీ బ్యాడ్ కోల్డ్. నేను లాస్ట్ వీక్ ఫస్ట్ వచ్చినప్పుడు కూడా మెసేజ్ పెట్టా, మనకు నేచర్ నుంచో డస్ట్ నుంచో వచ్చే యూనో వైరల్గా అటాక్ అయ్యేదానికంటే ఫ్రెండ్స్ నుంచి మనకు వచ్చేది ఇట్ ఈస్ వెరీ డేంజరస్, ఎందుకంటే వాళ్ళలో ఉన్నది కూడా మనకు వచ్చేస్తుంది. అండ్ అట్టు నేను చాలా వీక్గా ఉండడం వల్ల నాకు ఈసారి చాలా ఎక్కువైపోయింది. అండ్ సీజన్ కరెక్ట్గా చేంజ్ అయింది, వింటర్ టు కొంచెం హాట్ పెరిగింది. దిస్ ఆల్ రీజన్స్. బట్ చాలామంది ఫోన్స్ చేశారు, విదేశాల నుంచి కూడా మెసేజ్లు పెట్టారు, ఎవరెవరో మీ ఫ్యాన్స్ అని చెప్పి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. యాక్చువల్లీ నేను అందరికీ చెప్పి అలసిపోయాను మార్నింగ్ నుంచి, టు బీ హానెస్ట్లీ. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. నథింగ్ విల్ హ్యాపెన్ టు మీ, ఏమీ అవ్వదు. నెక్స్ట్ వీక్ అంతా యూనో ఐ విల్ బీ ఫైన్ అగైన్. మళ్ళీ నేను చాలా యాక్టివ్గా ఉంటాను, బట్ ఓకే యూనో వెరీ కామన్ ఇష్యూస్. ఇంకా నాకు ఇవన్నీ స్లీప్ ఇష్యూస్, మైగ్రేన్ ఇష్యూస్, ఇవన్నీ ఐ నీడ్ టు ఫైట్ బ్యాక్ విత్ మై హెల్త్. నా హెల్త్తో నేను ఫైట్ చేయకపోతే ఎవరు ఫైట్ చేయలేరు కాబట్టి, అండ్ దట్స్ ఇట్. అంతకంటే ఏం లేదు. చాలామంది నాకు సజెషన్స్ ఇచ్చారు లైఫ్ స్టైల్ అది ఇదని. ఎగ్జాక్ట్లీ. సో ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ ఆల్ ఐ ఈట్ ఓన్లీ హోమ్ ఫుడ్. మా మదర్ చేసినవి తింటాను, బయటికి ఎక్కడికి పోను, పార్టీస్కి పోను, ఫంక్షన్స్కి పోను, ఏమీ చేయను. ఐ విల్ బి ఆల్ ద టైమ్ హోమ్, అయితే పని చూసుకుంటా లేకపోతే ఇంట్లో ఉంటాను. బట్ జస్ట్ బికాస్ ఆఫ్ స్లీప్, ఇఫ్ ఐ గెట్ స్లీప్ ఎవ్రీథింగ్ విల్ ఆల్మోస్ట్ ద ప్రాబ్లమ్ విల్ సాల్వ్. సో ఆ స్లీప్ రాకే ఎన్ని ఇష్యూస్. అండ్ నిన్న పెట్టిన పోస్ట్కి ఐసా ఒక్కరు ఇద్దరు నెగిటివ్ కామెంట్స్ తప్ప everybody suggested me వాళ్ళకి ఏమేమి వచ్చు అవన్నీ సజెస్ట్ చేశారు నాకు. థ్యాంక్ యూ సో మచ్. టు బీ హానెస్ట్లీ మార్నింగ్ 10:30 లేచా అప్పటి నుంచి ఐ సా సో మెనీ మెసేజెస్. అట్లా ఫోన్కి హ్యాంగ్ అయ్యి ఉన్నా, ఐమ్ గెటింగ్ కాల్స్ మెసేజెస్, మా కాల్స్ మెసేజెస్ టీవీలో వేశారంట. అండ్ దెన్ నేను వాళ్ళకి వాయిస్ కూడా పంపించాను. ఇట్స్ నథింగ్ అండి, ఇట్ వాస్ జస్ట్ క్యాజువల్ డైలాగ్. జస్ట్ ప్రేమ సినిమాలో రేవతిలాగా నేను చచ్చిపోతాను అన్నది ఫ్రెండ్స్తో మనం సరదాగా అంటుంటాం, అమ్మో ఈ మెడిసిన్స్ నేను వేసుకోలేకపోతున్నాను, నేను చచ్చిపోతా. సో అది నా ఫేస్బుక్ వాళ్ళతో నేను షేర్ చేసుకున్నా అంతే. సో అలా షేర్ చేసుకుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత అవుతుందని. ఇప్పుడు దీని గురించి కూడా బ్యాడ్గా నెగిటివ్గా అనుకుని మైండ్ పాట్ చేసుకోకూడదు. అంతా మన మంచికే అనుకునే కాన్సెప్ట్ నాకు ఉంటుంది కాబట్టి, అట్లీస్ట్ ఇలా అయినా ఇంతమంది నా గురించి ఆలోచిస్తున్నారు, ఇంతమంది నా గురించి నా మీద అభిమానం చూపిస్తున్నారు. ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ మీరు ఇంత లవ్ నా మీద చూపిస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. మీ అందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ప్రజావాక్య దైవవాక్యం అంటారంట. చెడు కోరుకుంటే దేవుడు, ప్రజలు చెడు కోరుకుంటే నాకు దేవుడేం చెడు చేయడు. బట్ ప్రజలందరూ మంచి కోరుకుంటే మాత్రం డెఫినెట్గా దేవుడు ఆ బ్లెస్సింగ్స్, పాజిటివ్ వైబ్స్ మన వైపు పంపిస్తాడు. సో మీ అందరూ ఇంత మంచిగా నా గురించి కోరుకుంటున్నారు అని నాకు నిజంగా తెలియదు. బట్ నాకు ఎప్పుడు నేను నక్షత్ర ఫౌండేషన్కి మీరు సపోర్ట్ చేసినప్పుడు అంతా నేను బిలీవ్ చేసేదాన్ని, హ్యుమానిటీ పూర్తిగా చచ్చిపోతే మనం అసలు ఈ భూమి మీద ఏం బతకలేము. ఒక్కరికి ఇంకొకరు ఖచ్చితంగా సపోర్ట్ చేసుకుంటూ ఉంటేనే మనం అంతా ఈ సొసైటీలో సర్వైవ్ అవ్వగలుగుతాము. సో ఇంతమంది సపోర్ట్ నాకు ఫేస్బుక్ త్రూ ఉన్నారు కాబట్టి, ఎంతమంది హేటర్స్ వచ్చి నన్ను హేట్ చేసినా సరే పాజిటివ్ హార్ట్
స్వీట్ హార్ట్ గుడ్ హార్ట్ పీపుల్ నా ఫేస్బుక్లో ఉన్నారో అన్న ఒకే ఒక కారణంతో నేను ఎప్పుడూ ఫేస్బుక్తో అటాచ్డ్గా ఉంటాను. ఎంతమంది ఎన్ని తిట్టినా సరే మళ్ళీ నాకు సపోర్ట్ చేసేవాళ్ళు గుడ్ హ్యూమన్ బీయింగ్స్ నా ఫేస్బుక్లో ఉన్నారని బిలీవ్ చేసి నేను ఫేస్బుక్లో మాత్రమే ఎక్కువ అటాచ్మెంట్తో ఉంటాను. సో అగైన్ దిస్ టైమ్ నాకు ఇట్ జస్ట్ ఎ కామన్ క్యాజువల్ ప్రాబ్లం అండి. ఎప్పటిలాగే మామూలుగా షేర్ చేసుకున్నందుకు ఐ నెవర్ నో దిస్ ఇట్స్ బికేమ్ బిగ్గెస్ట్ వైరల్ న్యూస్. చాలామంది బాధపడుతూ నాకు మెసేజ్లు పెట్టారు, చాలామంది బాగుండాలి అని చెప్పి నాకు మెసేజ్లు పెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. దిస్ ఈజ్ మినిమమ్ మై రెస్పాన్సిబిలిటీ యు నో టు కమ్ ఆన్లైన్ అండ్ టెల్ యూ అందరికీ నాకు ఏం కాలేదు. కేవలం జలుబు జ్వరము లో ఇమ్యూనిటీ వల్ల నా త్వరగా రికవర్ అవ్వలేకపోతున్నాను. క్యాజువల్ మైగ్రేన్ హెడ్ ఎక్స్ వల్ల చాలా సఫర్ అయ్యాయి. కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేయలేక బయట పొలిటికల్గా చాలామంది అడుగుతుంటారు పొలిటికల్గా ఎందుకు యాక్టివ్ ఉన్నాను, నాకు ఎండ తగిలితే సివియర్ మైగ్రేన్ వస్తుంది, నా ఐస్ ఇంత చిన్నగా అయిపోతాయి, ఇంకా ఐ కుడ్ నాట్ ఏబుల్ టు ఏమంటారు ఐ కుడ్ నాట్ ఏబుల్ టు వర్క్ అన్నమాట. అసలు ఫోకస్ అస్సలు చేయలేను, ఇంకా ఫోకసే ఉండదు నాకు. సో దానివల్ల నేను కాన్సన్ట్రేషన్ చాలా లూజ్ అవుతూ ఉంటాను. గైస్ చాలామంది అంటున్నారు వాయిస్ రావట్లేదని. అసలు వాయిస్ రావట్లేదా? నాకున్నదే బేసిక్గా లో వాయిస్ ఉంది, బట్ ఇదే మ్యాక్సిమమ్ లౌడ్ ఐ కెన్ స్పీక్. 2 ఇయర్ఫోన్ పెట్టుకొని మాట్లాడుతున్నాను. కెన్ యూ ఏబుల్ టు హియర్ ఎవ్రీబడీ? ఐ బిలీవ్, ఎందుకంటే మళ్ళీ నేను ఇంతసేపు కష్టపడి మాట్లాడింది మళ్ళీ మీకు వినిపించకపోతే నాకు కష్టమవుతుంది. బికాజ్ నాకు మీ అందరికీ చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకుంది. అండ్ డిఫరెంట్ కంట్రీస్ నుంచి కూడా నాకు మెసేజ్లు పెడుతుంటే ఒక పక్క బాధగా ఉంది, అయ్యో ఏంటి ఒక చిన్న ఇష్యూ ఎంత స్ప్రెడ్ అయింది అని, ఒక పక్క సంతోషంగా ఉంది. ఎవరికి ఇష్టం ఉండదండి ఒకళ్ళకి ఒకటికి 10 సార్లు ఏంటిది ఎందుకు ఇలా అంటే, అది చాలా త్రూ ఇది వైరల్ అయింది కాబట్టి మీ అందరికి చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది కాబట్టి. సో నేను చెప్తున్నాను. అండ్ ఈ న్యూస్ ఇలా అయింది. నేనైతే దీన్ని నెగిటివ్గా తీసుకోవట్లేదు, పాజిటివ్గా కూడా తీసుకోవట్లేదు. బికాజ్ ఇది నెగిటివ్ కాదు, పాజిటివ్ కాదు. సో దీని గురించి అసలు ఆలోచించకుండా ఉండటమే ఇట్స్ ఎ బెటర్ థింగ్. బికాస్ నేను ఎప్పుడు ఏది వైరల్ చేయాలని అనుకుని దట్టు ఎస్పెషల్లీ ఏంటి నేను నాకు బాగాలేదు అనే ఇష్యూని వైరల్ చేసుకోవాలని ఎవరు అనుకోరు. అది దట్ ఈస్ బిగ్గెస్ట్ టార్చర్. ఆన్సర్ చెప్పి ఇంకా అనారోగ్యం వచ్చేస్తుంది. అనుకోకుండా అలా ఆ న్యూస్ అలా పెద్దదైపోయింది. సో ఎనీవేస్ గైస్, చాలామంది నాకు ఎలా ఉన్నారు నేను గెట్ వెల్ సూన్ అని విషెస్ పంపించారు. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడీ. చాలామంది సఫర్ అవుతున్న ప్రాబ్లమ్స్తోనే నేను సఫర్ అవుతున్నాను తప్ప నాకేం కొత్త ప్రాబ్లమ్స్ లేవు. బట్ హూ ఎవర్ ఈజ్ హ్యావింగ్ మైగ్రేన్ హెడ్ ఏక్స్ ద ఉమెన్ ఎస్పెషల్ who is having hormonal imbalances, who is having low immunity issues, so vitannintiki ee small issues chala biggest issues ga maarutunnayi. And just because of this thing nak memory loss kuda vachindi, chala memory loss vachindi. And but still you know
స్టిల్ నేను ఇదే ప్రొఫెషన్లో కంటిన్యూ అవుతున్నాను, స్టిల్ నేను పాలిటిక్స్ గురించి మాట్లాడటానికి ట్రై చేస్తున్నాను, నా బ్రెయిన్ షార్ప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. జస్ట్ బికాస్ ఎవ్రీ డే ఎవ్రీ హ్యూమన్ విల్ ఫైట్ ఫర్ లైఫ్, హెల్త్ బాగుంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు చూడండి. అది ఎందుకు దేవుడు నాకు కొంచెమే ఇచ్చాడు యాక్చువల్లీ చెప్పాలంటే. సో అందరి హెల్త్ బాగుంటేనే ఎవరి పనులైనా వాళ్ళు చేసుకోగలరు, హెల్త్ బాగాలేకపోతే ఎవరు ఏ పని చేసుకోలేరు. సో అందుకే అంటారు హెల్త్ ఈజ్ వెల్త్ అని. వెల్త్ ఉంటే హెల్త్ రాదు, కొనుక్కున్నా కూడా రాదు. ఇప్పుడు నేను కొనుక్కోవాలన్నా రావట్లేదు. సో ఉన్న వరకే బాగా చూసుకోవాలి, దెన్ దట్స్ ఇట్. సో లైఫ్ ఈజ్ ఎవ్రీడే ఇస్ ఏ యూ నో బిగ్గెస్ట్ ఫైట్. సో దాంతో ఫైట్ చేస్తూ ఉండాలి, ప్రతి ఒక్కరు ఫైట్ చేయాలి. సో ఫైట్ చేస్తేనే లైఫ్ వస్తుంది. చిన్న చిన్న ఇష్యూస్తో సఫర్ అయ్యే వాళ్ళకి నా బాధ ఏంటో అర్థమవుతుంది. దట్స్ ఇట్. ఐ బిలీవ్ త్వరలో నాకున్న ఈ మైగ్రేన్, ఈ టెన్షన్, స్లీప్లెస్నెస్ ఇవన్నీ పోతే నా బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తే నేను పొలిటికల్గా ఇంకొంచెం యాక్టివ్గా వర్క్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్. సో చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది. సో సైలెంట్గా ఇలా ఇంట్లో కూర్చొని ఆ టీవీ న్యూస్లు చూసి నేను అందరికీ సమాధానం చెప్పలేక బాధపడిపోతున్నా. కొన్ని ఛానల్స్లో అయితే మరీ ఏంటో గురువారం రాత్రి మరణిస్తానని చెప్పేసిన మాధవి లత అంటే, ఆల్రెడీ గురువారం నైట్ అయిపోయిందండి, నిన్న నైట్. నేను ఎక్కడికి పోవట్లేదు. హేటర్స్ అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఇరిటేట్ చేయడానికి ఇంకో 30 ఏళ్ళు బతుకుంటాను. ఓకే ఫైన్ గైస్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్, థ్యాంక్ యూ.